పేపర్ లీక్ అంశంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరును ఓయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు పేపర్ లీక్ వెనకాల రేవంత్ రెడ్డి హస్తముందన్నారు అందుకే సిట్ విచారణ జరగకుండా రేవంత్ రెడ్డి నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడన్నారు నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు ఓయూ క్యాంపస్కు రావాలనుకుంటున్న రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ఓయూ విద్యార్థులు హెచ్చరించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దాన్ని ఇవాళ కేటీఆర్ గారికి ఆపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్న వాక్యాన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం రే రేపో ఎల్లుండో క్యాంపస్కి వచ్చేదో నిరుద్యోగుల పేరు మీద ధర్నా ఇస్తామని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ పథక రచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఉస్మాన్ విశ్వవిద్యాలయం అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము చరిస్తూ ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాలు ఇప్పుడు కూర్చుండి ఇప్పుడు మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డికి ఏం చిత్తశుద్ధి ఉన్నది ఇవాళ పేపర్ లీకేజ్ అనే విషయాన్ని మొదట గుర్తించిందే ప్రభుత్వం వాళ్ళ మీద కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది దీని వెనుక ఎంతటి వారు ఉన్నా సరే బయటకి తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ సిట్టిని ఏర్పాటు చేస్తే ఇవాళ సిట్టుకు నీ దగ్గర ఆధారాలు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినాడు సిట్టికి ఇచ్చగా నీకు ఇబ్బంది నీకు ఏమన్నా అభ్యంతరం ఏంది సిట్టి నీకు నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నావు అంటే దాని వెనకాల పేపర్ లీకేజ్ వెనకాల రేవంత్ రెడ్డి ఆస్తం ఉందని ఇవాళ మాకు ఇవాళ అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పరిశ్రమ పేపర్ లీకేజ్ందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడితే కబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పు ఎవరు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోడానికి చర్యలు తీసుకుంటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పండిస్తూ ఉంటే దీన్ని అడ్డుకునేటానికి ఇవాళ రాజశేఖర రెడ్డి ఎవరైతే నిందితున్నాడో రాజశేఖర రెడ్డి భార్యతోనే ఇవాళ హైకోర్టులో పిటిషన్ ఇచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున విద్యార్థుల తరఫున రేవంత్ రెడ్డి మధ్యలో జొరబడి దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలాంటి కుంభకోణాల పక్క నువ్వే నువ్వే ఉన్నామని చెప్పేసి అలా మేము అనుమానిస్తూ ఉన్నాం ఇలాంటి అవగాహన నీకు ఎక్స్పీరియన్స్ నీకు మాత్రమే ఉంది తెలంగాణలో ఆ రాజశేఖర రెడ్డితోటి వాళ్ళు ఉన్నటువంటి కోట్ల పిటిషన్ వేయించింది కూడా నువ్వే అనే విషయం అందరికీ తెలుసు వారికి మద్దతుగా నిలబడుతున్నది కూడా నువ్వే అని చెప్పు ఇదంతా కింది మీద మాట్లాడి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ యొక్క విచారణ డిలే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇలా తెలంగాణ విద్యార్థి లోకం అంతా ఆలోచిస్తూ ఉన్నది ఆయన మాటలు నమ్మకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని విశ్వసించాలి ఆయనను నమ్మొద్దు అని చెప్పేసి అలా మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఉస్మాని యూనివర్సిటీకి మరోసారి రావాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీకి వస్తే ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులు తన్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ యూనివర్సిటీది తెలంగాణ ద్రోహిగా ఈరోజు మళ్ళీ ఈ యూనివర్సిటీ గడ్డకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను నీవు ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి దొంగవు జైలు జీవితం గడిపినటువంటి రేవంత్ రెడ్డి నీవు నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇలా యూనివర్సిటీలకు వస్తున్నావు ఇలా నిరుద్యోగుల పక్షాన ఒక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఈ తెలంగాణ ప్రభుత్వం వేసింది ఇప్పటికే నింపింది తర్వాత ఎనభై వేల ఉద్యోగాలు వేసి అలా నిరుద్యోగాలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి నిరుద్యోగులను నువ్వు రెచ్చగొట్టి ఇలా యూనివర్సిటీకి రావాలనే ప్రయత్నం చేస్తున్నావు నీతోని ఏమీ కాదు నీవు దొంగవు నీకు మాట్లాడడానికి అవకాశం లేదు తెలంగాణ ప్ర తెలంగాణలో తెలంగాణ ప్రజలు నేను క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నీవు ఒకవేళ రావాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి